మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎలాంటి పిండి కలపకుండా మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వర్షాకాలం కదా, వర్షం పడుతున్నప్పుడు కారం కారంగా తినడానికి మసాలా పల్లీలు, దీనిలో శనగపిండి కానీ మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఏమీ కలపలేదు. ఎంతో రుచికరంగా ఉండే మసాలా పల్లీలని మన వంటగదిలో ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేయించుకుందాం. ఇవి చక్కగా బాగా వేగాలి. ఇలా బాగా వేయించుకునేంత వరకు చిన్న మంట మీదే వేయించుకొని ఇలా వేగాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుదాం. ఇలా పలుచగా మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేయించుకున్న పల్లీల్లో వేసి కలుపుదాం. మంట సిమ్లోనే ఉంచుకొని వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలపాలి. మొత్తం ఈ కారం అంతా పల్లీలకు పట్టేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం పల్లీలకు పడుతుంది, కారం మూత తీద్దాం. ఇలా రెడీ అయిన ఈ మసాలా పల్లీలను ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లీలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.